కడప జిల్లా మైదపురి నియోజకవర్గం. 10వ తరగతి పరీక్ష పత్రం బయటకు పంపిన కేసులో 6 అరెస్ట్ చేసిన పోలీసులు. బ్రహ్మంగారి మఠం మండల పరిధిలో 10వ తరగతి తెలుగు పరీక్షకు సంబంధించిన జవాబులు స్థానికంగా ఉన్న జెరాక్స్ దుకాణంలో దర్శనమిచ్చిన విషయంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి 6 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్లు మైదకూరు డిఎస్పీ వంశీధర్ గౌడ్ రూరల్ సీఏ నరేంద్ర రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో బి మఠం ఎస్ఐ విద్యాసాగర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తెలుగు క్వశ్చన్ పేపర్ లీక్ అయింది చెప్పేసి సోషల్ మీడియాలో వచ్చింది. ఆ వార్తను బేస్ చేసుకొని పలానా జిరాక్స్ సెంటర్లో జిరాక్స్ తీస్తున్నారు ఆన్సర్స్ అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాన్ని బేస్ చేసుకొని ముందు మనం విచారించి కలెక్టర్ గారి ఉత్తర్వులు నిషేధిత ఉత్తర్వులు ఉన్నా కూడా ఈ జిరాక్స్ సెంటర్లు తెరవరాదు ఎగ్జామ్ టైంలో ఉన్నా కూడా ఆ జిరాక్స్ సెంటర్ తెలిసి అవి జిరాక్స్ చేసినందుకు నిషేధిత ఆజ్ఞలు ఉల్లంఘించే దాని మీద జిరాక్స్ సెంటర్ యజమాని మీద కేసు ఇష్యూ చేసి సో దీని బ్యాక్గ్రౌండ్ ఏమి ఎక్కడి నుంచి వస్తాయి ఏమని చెప్పి మనం ఆ కేసులో భాగంగా విచారం చేస్తే ఈ సగిలేరు ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల నుంచి 62 విద్యార్థులు జడ్పి హై స్కూల్ డీ కోడూరులో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. డీ కోడూరు చెప్పే స్కూల్ సెంటర్గా వాళ్ళ పిల్లలు అక్కడ రాసేటప్పుడు ఈ బాలచంద్ర అని అక్కడ సగిలేరు రెసిడెన్షియల్ స్కూల్లో కాంట్రాక్ట్ బేసిస్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాడు. ఆయన ముందు రోజే పోయి వాళ్ళ పిల్లలకు సీటింగ్ అరేంజ్మెంట్స్ అంతా చూసుకున్నాడు. రూమ్ నెంబర్ 7లో ఒక కిటికీ పక్కన వాళ్ళ స్కూల్కు చెందిన ఇంద్రకాశి అనే పిల్లవాడికి ఆ కిటికీ పక్కన ఆ పిల్లవాడి నెంబర్ వచ్చి కిటికీ పక్కన అతని సీటింగ్ అరేంజ్మెంట్లో వచ్చింది. దాని